Yeah.
అబద్ధాలు ప్రభువని పెట్టిన ప్రభువని ఆత్మతో మంచి స్వరంతో ప్రభువని స్తుతించు భాగ్యాన్ని స్తుతి భాగ్యం యేసుక్రీస్తు చెల్లిస్తున్నా తండ్రి. కూర్చుందా. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంలో మనందరం కూడా కలిసి దేవుని స్తుతించుట ఎంత ఆశీర్వదకరం. మీకు దేవుడు ఆ దీవెని అనుగ్రహించుడు కాక. హల్లెలూయా. కనుక దేవుని సంగమ దేవుని ప్రశ్నలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని వారుగా నిత్యము వాక్యాన్ని ఆలోచించేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే దినము ఒక మంచి వాక్యాన్ని మనం తీసుకోవాలని ఇష్టపడుచున్నా. అంటే ఆ మాట మనం చూడగలిగితే ప్రార్థనలో విజయము ఉంటుందా? ప్రార్థనలో విజయము మనకి లభిస్తుందా అన్నటువంటి ఒక అంశాన్ని మనం ఇద్దరము తీసుకోబోతున్నాం. కనుక అనేక విశ్వాసుల జీవితంలో ప్రార్థన అనేది సాధారణంగా ఉంటూనే ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, ఎక్కువసేపు ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు కనబడుతుంటారు, కొద్దిసేపు ప్రార్థన చేసేటువంటి వారు కనబడుతుంటారు, మరి తొందర తొందరగా ఆ ప్రార్థన ముగించుకొని వెళ్ళేటువంటి వారు మరి కొందరు కనబడుతుంటారు. కనుక ఈ ప్రార్థన ద్వారా మనకి దేవుడు గొప్ప విషయాన్ని ఇవ్వగలడా? చాలామందికి ఈ యొక్క ప్రశ్నకి ఆ జవాబు దొరకాలి. ఈ ప్రశ్నకి జవాబు ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే వాక్యం ద్వారా వాటికి జవాబు నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థనలో విషయము ఉన్నదా? ప్రార్థనకి విషయం ఉందా అని మనం ఆలోచన చేస్తే దేవుడు తన మాట లేఖనం ద్వారా మనం మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏంటి? చాలామంది క్రైస్తవుల కుటుంబంలో ప్రార్థన సరిగా ఉండదు. ప్రార్థన అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు దేవుడితో మాట్లాడుతుంటారు. మరి దేవుడి మీద ఎలా మాట్లాడతారు తెలుసా? మీరు ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. కనుక ప్రతి నిత్యము కూడా దేవుడితో మాట్లాడాలి, నేను దేవుడితో మాట్లాడాలి అని ఆశపడుతున్నట్లయితే మీకు తప్పనిసరిగా ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే కొద్దిమంది జీవితాలు అనేకుల జీవితాల మీద చూడగలిగితే కొంతమంది ప్రార్థన చేసే వారు ఉంటారు, ప్రార్థన నియంత్రించే వారు ఉంటారు, మరి ప్రార్థనకే వెళ్ళని వారు చాలా మంది ఉంటారు. విసుగు పుట్టిపోయి చాలామంది దూరంగా ప్రార్థనకి దూరంగా గడిపేటువంటి వారు చాలామంది ఉంటున్నారు. మరి అందరూ కూడా ఈ వాక్యం ద్వారా మీరు మీ విశ్వాసాన్ని పెంచుకోవాలి, మీ విశ్వాస జీవితాన్ని బలపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇప్పుడు దేవుడితో మనకి మంచి సంబంధం ఉండాలి అని మీరు అనుకుంటున్నప్పుడు దేవుడితో నేను ప్రతినిత్యం మాట్లాడాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నాకు ఉన్నతమైన వాగ్దానాలు ఇవ్వాలి, దేవుడు నాతో మాట్లాడాలని మీరు అనుకుంటున్నప్పుడు మనం మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మీరు మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. ఎందుకంటే చాలామందికి సందేహం రావచ్చు, అసలు దేవుడు మాట్లాడతారా, దేవుడు నాకు కనబట్టలేదు ఇంతవరకు, మరి దేవుడితో నేను ఎలాగ మాట్లాడగలను? దేవుని ప్రశ్నలా మీరు విశ్వాసంతో నమ్మకంతో దేవుడి దగ్గరికి వచ్చి అడగగలిగితే, అంటే మీరు మాట్లాడగలిగితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన పితృల అనేక మన పితృలతో దేవుడు మాట్లాడాడు. ఇసుక ప్రజలతో ప్రారంభమైన కూడా ఇంతవరకు కూడా ఆయన అనేక విధాలుగా నానా సందర్భాలు నానా విధాలుగా దేవుడు ప్రజలందరితో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
కనుక దేవుడు నీతో నాతో అని మాట్లాడేటట్టు దేవుడు. కనుక వాటిని విశ్వసించి మనము నమ్మకంతో వాటి దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ జన్మం ఈ యొక్క ఆ ప్రార్థనలో విజయం అనేది మనకు ఉంటుందా ఉండదా అని మనం ఆలోచన చేస్తే, నేనైతే తప్పనిసరిగా చెప్పగలను ప్రార్థన ద్వారా దేవుడు మీకు మంచి విజయాన్ని ఇవ్వాలని చెప్పుచున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే నేను నమ్మాను ఈ దినము ఒక మంచి పాట అనుకూలం పాడదాం అనుకున్నా అన్నగారు పాడారు. ఆ పాట పాడదాం అనుకున్నా నేను ఆరాధన ముందు అయితే అన్నగారు పాట. ఎందుకంటే దేవుడు మనకి ఆలోచన ఇస్తుంటాడు అప్పుడప్పుడు ఎక్కడో ఒక ద్వారా. అంటే ఆ దుప్పి నీతి వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవుడు మనం ఏం చేస్తుంటాడు అప్పుడప్పుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. అందుకే మీ జీవితంలో కార్యాలు నెరవేరాలంటే మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు పొందుకోవాలి, సాధన స్థితిని మీరు కలిగి ఉండాలంటే మీరు తప్పక ఏం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అంటే ప్రార్థన అంటే మీకు చెప్పాను, ప్రార్థన అంటే ఏంటి, దేవునితో మాట్లాడుతారు. మరి మీరు ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు ప్రతిదినము? ప్రతిదినము మాట్లాడుతూ ఉండాలి. మరి మీరు మాట్లాడుతున్నా లేదంటే మీకు తెలుస్తుంది, మీ మనసాక్షి మీరు పరిశీలన చేసుకుంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను. మీరు దేవుడితో మాట్లాడకపోతే ఏమవుతుంది? నేను దేవుడితో మాట్లాడకపోతే ఏమవుతుందంటే నువ్వు బలహీనురాలిగా మార్చబడతా, నువ్వు బలహీనుడిగా మార్చబడతా, నీ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తంగా ఉంటుంది, నీ జీవితం ఎలా ఉంటుందంటే సమాధానకరంగా ఉండదు, ఆశ్చర్యకరంగా ఉండదు, దీవునికరంగా ఉండదు. కారణం తెలుసా, నువ్వు దేవుడితో ప్రతిదిన మాట్లాడితే దేవుడి మీద మాట్లాడతాడు. నేను దేవుని బలంగా నేను నమ్మిన తర్వాత నేను చేసిన కార్యం తెలుసా, దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవుడు నాకు ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇవ్వాలని ఆయనకి ఒక తలం ఒక ప్రణాళిక ఉంది. ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఎందుకు ఇచ్చింది అని తెలుసా, నువ్వు ఉపాసన కలిగి ప్రార్థన చేయాలి. అదే దేవుడు నాతో మాట్లాడింది. అందుకు నేను దేవుడి దగ్గర 40 దినాలు ఉపాసనాను. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి ఆ యొక్క ఆలోచన దేవుడు నాకు పుట్టించాడు. కానీ నేను 40 దినాలు చాలా భక్తితో చాలా శ్రద్ధతో చాలా విశ్వాసంతో దేవుడి దగ్గర నేను 40 దినాల ఉపాసనకి మోసాన్ని ప్రాప్తి చేశాను. దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. అనేకమైనటువంటి లేఖనదారులు అనేక శబ్దాలు తెలుసుకోగలిగాను. ఎలా తెలుసుకోగలిగాను, ప్రార్థనలో తెలుసుకోగలిగాను. హల్లెలూయా. మన జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన శోధనలు ఉన్నాయి. మరి ఈ శోధనని శ్రమల్ని ఎలా జయించాలి, జయించాలి. క్రైస్తవుడి నమ్మకం ఏం తెలుసా, ప్రార్థన ద్వారానే మీ శ్రమలన్నీ కూడా మీరు సాధించుకోగలరు. మీ శ్రమలన్నీ దూరం చేయాలి, మీ ఉన్నటువంటి కష్టాలన్నీ మీ జీవితంలో తొలగిపోవాలంటే మీకు ప్రార్థన అవసరం. మరి స్త్రీలో ఎక్కువగా కుటుంబంలో ఎవరైనా సరే ప్రార్థన జీవితం గడపాలి. ఎంత ఎక్కువగా మనం ప్రార్థన జీవితంలో గడపగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు దేవుడు ఒక ఆలోచన పుట్టిస్తాడు. మీ కుటుంబంలో మీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారా, గ్రామం కొరకు ప్రార్థన, ఎవరి కొరకు మీరు ప్రార్థన చేస్తే అందరూ జీవితాన్ని దేవుడు మారుస్తారు. అది క్రైస్తవమైన విశ్వాసం. నేను ఆ 40 దినాలు ఉపవాసం తర్వాత దేవుడు నన్ను పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు తెలుసా, ప్రార్థన గడపాలి. ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేశాను. 2 సంవత్సరాలు ఎక్కువ నేను ప్రార్థన గడిపాను. ఈరోజు అద్భుతమైన విషయాన్ని నేను సొంతం చేసుకున్నానని దానికి కారణం తెలుసా, ఒకటే ప్రేయర్. ఆ ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఆ ప్రార్థన నన్ను దేవునికి దగ్గరగా చేర్చగలిగింది. కనుక నీవు కూడా దగ్గరికి రావడానికి, ఎస్ఐ దగ్గరికి రావడానికి, ఎస్ఐలో నూతన జీవితాన్ని పొందడానికి నీకు ఉండాల్సింది ఒకే ఒకటి ఏమంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే అనుకున్నటువంటి ఆ సంతోష సమాధానం మీ జీవితంలో ఉండే ఉండదు. కనుక అనేక కుటుంబాలను చూడగలిగితే ఆ కుటుంబాల సమాధానం ఉండదు, ఆ కుటుంబాలలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో భర్త భార్య మాట వినదు, భార్య భర్త మాట వినదు, ఆ కుటుంబంలో సమస్యలతో అది ఎప్పుడు కానీ కొంచెం పాడుతూ ఉంటుంది. మరి ఆ కుటుంబం రక్షించబడాలి. ఇది క్రైస్తవ కుటుంబం, ఈ క్రైస్తవ కుటుంబం దీవెనకైనా మార్చబడాలి, ఈ క్రైస్తవ కుటుంబం ఆశీర్వదకరంగా మార్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని తెలుసా,
మోకాలిని ప్రార్థన చేయక, మోకాలిని ప్రార్థన చేయక. ఎవరి జీవితంలో ప్రార్థన ఎక్కువగా ఉంటుందో, ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయించగలరో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వగలరు. హల్లెలూయా. మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాము అనుకుందాం, ఆ పనిని మనం చేయాలంటే దాని కొరకు నిరంతరం ఏం చేస్తుంటాం, శ్రమిస్తూ ఉంటాం, నిరంతరం కష్టపడుతుంటాం ఆ పని ముగించేంత వరకు. మరి ఆ పని పూర్తి అవుతుందా అవ్వదనేది నీకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? ఈ పని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను అనుకుంటావు కదా, మరి ఆ పని నువ్వు ఎలా పూర్తి చేయగలవు, నీకు నమ్మకం ఉందా? అడిగితే చాలా మంది చెప్పారంటే, పిల్లలు చదువుకునే బిడ్డలు ఎవరైనా అడిగితే నువ్వు పాస్ అవ్వగలవా అని అడిగితారు. ఆ బిడ్డ చెప్పిన మాట ఏం చేసి పాస్ అవ్వగలను, ఎలా? కాన్ఫిడెన్స్, నాకు నమ్మకం ఉంది, నా చదువు మీద నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఏం చేయగలను, పాస్ అవ్వగలను, నేను సాధించగలను. కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని అడగలిగితే మీరు చెప్పిన మాట ఏం తెలుసా, మీరు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని నేను ఖచ్చితంగా ఏం చేస్తాను, నెరవేర్స్తాను, సాధిస్తాను, నేను అనుకున్నది చేయగలను అనే నమ్మకము, ఆ సామర్థ్యం నీకు ఉంటేనే నువ్వు చెప్పగలవు, నీకు ఉంటేనే చెప్పగలవు. అయితే అది జరుగుతుందా జరగదనేటువంటి విషయం మనకైతే తెలియదు, మనకైతే తెలియదు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పగలవు, ఈ రోజు నెరవేరుతుందని చెప్పగలవు, నేను అక్కడికి వెళ్ళగలను చెప్పగలవు. అది నీ జీవితము, నా జీవితము మన చేతులు అయితే లేదు, మన చేతులు అయితే లేదు. అయితే ప్రార్థన కూడా అలాంటిది, చాలా మంది అడుగుతుండొచ్చు, నీ ప్రార్థన నీకు ఎలాంటి విజయం ఇస్తుంది, నీ ప్రార్థన నీకు ఎలాంటి ఆశ్రయం ఇస్తుంది, అది ఇస్తుందా అని కొంతమంది మిమ్మల్ని అడగచ్చు. మీకే ఒక డౌట్ కావచ్చు, ఏమిటి డౌట్? ఈ ప్రార్థన నాకు విజయం ఇస్తుందా, ఈ ప్రార్థన నాకు ఆశ్రయం ఇస్తుందా, ఈ ప్రార్థన నాకు సమాధానం ఇస్తుందా, ఈ ప్రార్థన నాకు విడుదల ఇస్తుందా అని మీకు డౌట్ కావచ్చు. అయితే నువ్వేం చేయాలి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి తన పని మీద ఎంతైతే నమ్మకాన్ని కలిగి ఉంటాడో, నేను సాధిస్తానంటే నమ్మకాన్ని, క్రైస్తవులు కూడా ప్రార్థన మీద నమ్మకంగా ఉండగలిగితే దేవుడి ప్రార్థనకి జవాబు ఇవ్వగలడు. హల్లెలూయా. కనుక దేవుడు మీకు గొప్ప విషయాన్ని ప్రార్థన ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు. నేను కొన్ని విషయాలు మాత్రం మీకు నేను చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. అది ఆ వాక్య భాగం చదువుదాం. న్యాయాధిపతులు వాక్యాన్ని తీసుకుని న్యాయాధిపతులు ఆ పుస్తకంలో రాయబడింది 16వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదువుదాం. 28వ వచన భాగం 214వ పేజీ 16వ అధ్యాయము 28వ వచన భాగాన్ని నేను చదువుతాను, గమనించండి. సంసోను గురించి రాయబడిన ఇక్కడ మానవుని కుమారుడైనటువంటి సంసోను గురించి ఇక్కడ రాయబడినాయి. అంటే ఈ ప్రార్థనలో విషయము ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది తెలుసా, కొద్ది అనుభవం వస్తుంది. అంటే అనుభవం, ప్రార్థనలో అనుభవం ఉన్నటువంటి వారు ఏం చెప్తారు తెలుసా, నేను ఖచ్చితంగా విజయాన్ని పొందుకోగలను, నేను తప్పక విషయాన్ని పొందుకోగలను, నేను చేర్చున్న పనిలో నేను తప్పక విషయాన్ని నేను సాధిస్తాను అని ఎలా చెప్పగలంటే అనుభవము, అనుభవపూర్వకంగా ఉండాలి. నీకు నేనేదే చెప్పేది, ప్రార్థన నీకు అనుభవపూర్వకంగా ఉండగలిగితే నీవు ఈ లోకానికి చెప్పగలవు, ఖచ్చితంగా నేను అద్భుతమైన విషయాన్ని సాధించగలను. హల్లెలూయా. సంసోను ఒక కార్యాన్ని అతను నాశనం చేయబడినటువంటి వాడు, ఫిలిస్తీన్ నుంచి ఇజ్రాయేల్ని రక్షించడానికి ఏర్పరచబడినటువంటి వాడు. ఎవరి నుంచి? ఫిలిస్తీన్ నుండి. ఇజ్రాయేల్లో ఎవరికి బందీగా ఉన్నారంటే, ఎవరి చేత బంధించబడ్డారంటే, ఫిలిస్తీన్ చేత బంధించబడ్డారు. ఈ ఫిలిస్తీన్లో అన్యుల చేత వాళ్ళందరూ బంధించబడినప్పుడు ఈ దేవుడి దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. మొరపెట్టినప్పుడు ఈ మానవుడికి అక్కడ భార్య గొడ్రాలిగా ఉన్నందున దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆలకించినప్పుడు ఆమెకి ఒక కుమారుడు అనడానికి ఇష్టపడ్డారు. ఆ కుమారుడు పేరు ఏమంటే సంసోను. సంసోను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు అతను దేవుడికి ఆ నాశనం చేయబడినటువంటి వాడు, ఫిలిస్తీన్ చేతుల నుండి ఇజ్రాయెల్ రక్షించడానికి దేవుడు అతను ఎన్నుకున్నాడు. మరి ఎన్నుకున్న తర్వాత అతని జీవిత ప్రయాణంలో అతని జీవిత ప్రయాణం అంతా ఎలా ఉందంటే,
దేవుని కొరతలు ఏర్పరచబడినటువంటి వాడు కదా, మరి అక్కడ పాపం చేసి వచ్చాడు. ఏం చేసి వచ్చాడు? పాపం చేసి వచ్చాడు. మరి పాపం చేసి వచ్చినప్పుడు అతని యొక్క బలం ఎక్కడ ఉంటుందంటే తన చుట్టూ ఉంటుంది. బలం ఎక్కడ ఉంటుంది? సంస్కృతి తన చుట్టూ, చుట్టూ మనకు ఆడవాళ్ళకున్నట్టే అంత పెద్ద చుట్టూ అతనికి ఉండేది. మరి ఆ చుట్టూ అతనికి బలం ఉంది. ఆ చుట్టూ కత్తిరించేస్తే అతని ఉన్నటువంటి బలం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది, బలహీనుడు అయిపోతాడు, సాధారణంగా మానవుడు మారిపోతాడన్నమాట. అటువంటి వ్యక్తికి చాలా చివరిలో కన్క్లూజన్ గా ఒక కారణం జరిగింది. ఏంటంటే అతను పట్టుబడ్డాడు, తన వెంట్రుకలతో కూడా తీయబడ్డాయి, బలహీనుడిగా మార్చబడ్డాడు. ఫిలిస్తీన్లు సర్దాలు ఏం చేశారంటే అతను బంధించి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద స్టేడియంలో అతను నిలబెట్టారు, కట్టేశారు రెండు స్తంభాలకి ఒక గుడిలో. అక్కడ 3,000 మంది ఉన్నారు. 3,000 మంది ఉన్నప్పుడు వారందరూ సంస్కృతిని అపహసించడానికి, ఏమి చేయడానికి వారందరూ అక్కడ కూర్చున్నారు. మరి కూర్చున్నప్పుడు ఇక్కడ అతని కళ్ళు పీకబడ్డాయి, బలం లేదు, గొలుసుతో ఈ పక్క ఆ పక్క స్తంభాలకి సంస్కృతి యొక్క చేతులు కట్టేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయగలడు? ఇతనికి బలం ఉంటే ఎంతమందినైనా చంపగలడు, ఎంతమందినైనా ఇతను చంపి విజయాన్ని సాధించగలడు. మరి అక్కడ కార్యాలు అంతకుముందు 2-3 సంఘటనలు జరిగాయి, ముందు మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో సంస్కృతికి బలం లేదు, కళ్ళు పీకివేయబడ్డాయి, మరి అతను ఉన్నటువంటి బలం తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి? మన జీవితంలో ఒకసారి ఆలోచించుదాం. మన జీవితంలో కూడా మనకి పాపం కోడలు పీకేసి ఎలా ఉంటుంది? అది సచ్చిపోయినటువంటి ప్రాంతాన్ని విషయం అనేది ఉండదు. మరి మన జీవితంలో కొన్ని శ్రమలు, దుఃఖాలు, వ్యాధులు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఏమైపోతుంటారంటే బలహీనమైపోతుంటారు. మరి బలహీనమైపోయినప్పుడు మీ జీవితాన్ని బలపరచేవాడు ఎవరు? మీరు మరలా బలాన్ని, నూతన బలాన్ని పొందుకోవాలంటే మరి ఏం చేయాలి? మరి సంస్కృతి జీవితంలో ఏం చేశారు తెలుసా? ఆ వాక్యాన్ని చదువుతాను, గమనించండి. 28వ వచన వారంలో అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిస్తీనులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఏం చేశాడు? మొరపెట్టాడు. దేవుని ప్రశ్నరా, మీరు మీకు శ్రమ కలిగినప్పుడు ఎవరిని మొరపెట్టాలంట? దేవుని మొరపెట్టాలి. ఈరోజు మీకు ఆ అనుభవాన్ని మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి మీ కుటుంబాల్లో అనేక రకాలు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా అద్భుతమైన విజయం ఉందండి. ప్రార్థన ద్వారా అద్భుతమైన విడుదల ఉంది. ప్రార్థన ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది. ఆ ప్రార్థన మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడి కీ ఏం చేసా? ప్రార్థన. ప్రయర్ ఇస్ ఎ కీ టు ఎవ్రీ క్రిస్టియన్. ప్రార్థనని ప్రతి ఒక్క క్రైస్తవుడికి అది ఒక తాళం చేయలాంటిది. మీరు ఆ తాళం చేయడం మీ చేతిలో ఉంటే మీరు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సంస్థ ఏం చేస్తున్నాడు? ప్రభా, నేను కళ్ళు పీకివేయబడ్డ వాడిని, బలము లేనటువంటి వాడిని, అయితే ఫిలిస్తీన్ ఎలాగో నేను చేయాలి, సంహరించాలి, నాకు శక్తిని ప్రభాని, బలాన్ని ప్రభాని మొరపెడుతున్నాడు. మరి దేవుడు బలాన్ని ఇచ్చాడా లేదా? ఒక పాపి అంతకుముందు వేషం దిగాడు, అంతకుముందు బలహీనుడిగా ఉన్నాడు, పాపం చేశాడు, అనేకమైనటువంటి ఘోరమైన పాప చీతలో ఉన్నాడు. అయితే దేవుడు సంసోనుని ఏర్పరచుకున్న విధానము మనం ఆలోచన చేస్తే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఎవరిని విడిపించాలి? ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాలి. శత్రువు నుండి ఇజ్రాయేల్ని విడిపించాలి. విడిపించబడ్డానికి కొరకే సంసోను దేవుడు ఏం చేశాడు? ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. మరి సంస్థలు ఏమైపోయి తెలుసా? పాపిగా మారిపోయాడు, బలహీనుడిగా మారిపోయాడు. మరి మారిపోయినటువంటి జీవితాన్ని వాళ్ళు బంధించారు. అతను బంధించినప్పటికీ కూడా అతను బంధకాల్లో ఉండి బలహీనతలో ఉండి ఎవరిని మొరపెట్టున్నాడు తెలుసా? దేవుణ్ణి మొరపెడుతున్నాడు. మరి దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు దేవుడు కింద వచ్చిన భాగంలో చూడండి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని
కుడి చేతను ఒక దాని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిస్తీనులను చనిపోదను కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్పాల మీదను దాడులున్న జల్లందరి మీదను పడిను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైన దేవునికి మహిమ కలుగుగాక. దేవుని సంస్థలకు ఏం చేశాడు? అలాంటి అంతకు మునుపు చంపిన వారి కంటే ఆ రోజు చనిపోయిన వారు తన జీవిత కాలంలో ఎక్కువ మంది చనిపోయారు. దేవునికి మహిమ చెప్తామా? హల్లెలూయా. కనుక మీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఇది నెరవేరదు, ఇది జరగదు, ఇది కార్యము అని జరగదు అనుకుంటున్నట్లయితే దేవుని దగ్గర ఏం చేయాలంట? మొక్కలు ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన ఒక లిస్టే తీసుకుని చాలా మంది మనం చెప్పవచ్చు. నోవహు నుంచి, హనోకు నుంచి, అబ్రహాము నుంచి, అలాగే మోషే నుంచి మనము ఇస్సాకు, యాకోబు, మోషే, సమూయేలు, దానియేలు, అలాగే అనేక జీవితాలను చూడగలిగితే వారందరూ కూడా ఎలా చేస్తారు తెలుసా? ప్రార్థన. దావీదు జీవితాన్ని చూడండి, యెహోషాపాతు జీవితాన్ని చూడండి. ఎవరి జీవితాన్ని మీరు తీసుకోగలిగితే వారందరి జీవితాలు మనకి సుస్పష్టంగా మనకు చెప్పేది మాట ఏం తెలుసా? వారందరూ ప్రార్థన ద్వారా ఉన్నతమైన విషయాన్ని ప్రార్థన చేయలేదా? యూద దేశానికి రాజుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేయలేదా? సమూయేలు ప్రార్థన చేయలేదా? మోషే ప్రార్థన చేయలేదా? యాకోబు ప్రార్థన చేయలేదా? ఇస్సాకు ప్రార్థన చేయలేదా? అబ్రహాము ప్రార్థన చేయలేదా? నోవహు ప్రార్థన చేయలేదా? హనోకు ప్రార్థన చేయలేదా? ఎంతమంది జీవితాలను చూడగలిగితే చివరికి యేసయ్య కూడా ఏం చేశాడో మోకరు ప్రార్థన చేయగలిగాడు. హల్లెలూయా. ఎవరి జీవితమైన ఆశీర్వాదం రావాలి, పొందుకోవాలంటే ప్రార్థన అవసరము. యేసయ్య ఆ ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు. ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు. మరి యోహాను, యాకోబు, మరి పేతురు మీ ముగ్గురిని ఒక కొండ మీద తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏం చేసి వచ్చేవారికి అడిగిందో ప్రార్థన చేయగలిగాడు. మరి మీరు శోధంలో పడుకున్నట్లు మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ జీవితాల్లో ప్రార్థన ఉందా? ప్రార్థనకి సమయం ఇవ్వండి. దయచేసి సంఘాలు, కుటుంబాలు, మీ బిడ్డలు మీరు మంచి ఆశీర్వాదం దీన్ని పొందుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో దేనికి సమయాన్ని కోరుకుంటున్నా తెలుసా? ప్రార్థన. సంఘాలన్నీ కూడా అనేక కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో లేదు ఒకటే, మనం ఎక్కువసేపు ప్రార్థన గురించి మాట్లాడుతుంటాం. మరి మీ జీవితంలో ఏంటి తెలుసా? ప్రార్థన. ఎప్పటి మీరు ఆలోచించారా నా జీవితంలో ప్రార్థన లేదని ఎంతమంది అనుకుంటూ గానపడుతుంటారు? మరి ప్రార్థన జీవితం ఈరోజు మీ ముందర వచ్చాను. ఎంతమంది జీవితాలు ఆస్వాదించబడ్డే దినం మీ ముందర వచ్చాను. మరి వారందరి జీవితాలు మనం ఏం చేసుకోవాలి? తలపోసుకోవాలి. వారి వల్లే మనం ప్రార్థన విలువగా పచ్చబడాలి. మరొక వ్యక్తి గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దానిల గ్రంథం తిందామా? దానిల గ్రంథము ఆరో అధ్యాయం చూద్దాం. ఆరో అధ్యాయంలో ఆ 10వ వచన భాగంలో ఒక మాట రాయబడినాయి. దానియేలు 6వ అధ్యాయము 737వ పుటము. 6వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి. 10వ వచన భాగంలో ఒక మాట రాయబడిన మంచి మాట. ఇది శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలని తన ఇంటి పైగది కిటికలు యెరూషలేము తర్చునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చిను. హల్లెలూయా. యథాప్రకారంగా ఏం చేస్తున్నాడు? శాసనాలు బబులోను సామ్రాజ్యంలో మరొక రాజు వచ్చినప్పటికీ కూడా అతను ఏమి విడవలేదు. తన అలవాటు ఏం తెలుసా? ప్రతినిత్యము ప్రార్థన చేయండి. తన అలవాటు ఏంగా ఉండాలి తెలుసా? ప్రార్థనగా ఉండాలి. మీరు దయచేసి దాని మీద మీరు గమనించండి. తన ప్రార్థనని, తన అలవాటు ఏం చేసుకోలేదో మార్చుకోలేదు. నాకు మా మంచి అలవాటు ఉంది, నేను ప్రార్థన చేయకుండా పోటీ చేయను. ఎందుకంటే ప్రార్థన చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు, నాకు ఆ శ్రమలు వచ్చినప్పుడు, నేను మానసికంగా వేదన పడినప్పుడు నేను దేవుని దగ్గర మోకాలని కనిపించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అనేక వరకు నేను ప్రార్థన చేస్తాను. నాకు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చేయమంటే వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నన్ను నిలబెట్టేది ఏమంటే ప్రార్థన ఒకటే, నన్ను బలపరిచేది ప్రార్థన ఒకటే. మీ చిత్రం ఖచ్చితంగా సాక్ష్యంగా
నేను గత 2.5 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా నాకు బాగా తెలుసు ఆ ప్రార్థన. అనేకులకి వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తున్నాను, ఎర్రంతగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించిన కారణం తెలుసా? ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ నాకు ఒక ఆలోచన ఇస్తాడు, నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు, నాకు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిని దేవుడు కలగజేస్తాడు. ఎన్ని కష్టాలున్నా దేవుడు వాటిని ఏం చేస్తాడు తెలుసా? దూరపరుస్తాడు. ఓ దేవుని ప్రశ్న విశ్యూతంగా ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఆ ప్రార్థన జీవితం మీ జీవితంలో మీలో ఉండగలిగితే, మీ కుటుంబంలో ఉండగలిగితే. చూడండి, దానియేలు ప్రతినిధి ఏం చేశాడు? ఏమైనా మార్చుకున్నాడు తన పద్ధతిని? తన అలవాటు ఏమైనా మార్చుకున్నాడా? మీరు కొద్దిసేపు మాత్రమే ప్రార్థన చేయండి, రోజు అలవాటు తీసుకోండి. మీ జీవితంలో లేదు, మీ జీవితంలో లేదు లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఎలా ఉన్నా తెలుసా? కొంతవరకు బలహీనంగా మనం తయారవుతున్నాం, బలహీనంగా తయారవుతున్నా. సంఘానికి మనం వచ్చేటప్పుడు గమనించాలి, మీరు కొన్నిసార్లు దేవుడిని ఆరాధన చేశారు, నిన్ను నీవు మర్చిపోవాలి. నిన్ను నీవు మర్చిపోవాలంటే నీవు బలహీనంగా ఉంటే నీవు ఏం చేయలేవు, దేవుడిలో నీవు నిమగ్నమై ఉండలేవు. దేవుని ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. సంఘానికి వచ్చినప్పుడు వాక్యం లేకపోవడం కారణం తెలుసా? నువ్వు బలహీనుడు, బలహీన కాదు. ఎందుకు తెలుసు? నీ జీవితంలో ప్రార్థన లేదు. కుటుంబంలో అసమాధానం ఉందనే కారణం తెలుసా? నీలో ప్రార్థన లేదు. బిడ్డలు సరైన పెట్టి మార్గంలో వెళ్ళలేకపోతున్నట్టు కారణం ఏంటి? మీ జీవితంలో ప్రార్థన లేదు. ఎందుకు ఎలా చెబుతున్నారని మీరు అడగగలిగితే, మీరు ఇంతకుముందు ఒక లిస్ట్ పెట్టారు మీ ముందర, వారందరి చేతిలో ఏముంది? ప్రార్థన ఉంది కాబట్టి అద్భుతమైన విషయాన్ని సాధించగలిగారు. ఏ జీవితాలు మీరు చూడగలిగితే ప్రార్థన చేస్తాడు దేవుడు అద్భుతమైన కార్యం చేయలేదా? యెహోషువతో ప్రార్థన చేస్తాడు, ఎరుకోడలో కూలిపోలేదా? హల్లెలూయా. ఎరుకోడలో కూలిపోయే కారణం ఏంటి? ప్రార్థన చేశాడు. మరి ఇసుకే ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల జీవితాన్ని దేవుడు ప్రసాదించలేదా? మరి వీరందరి జీవితంలో దేవుడు వేరు చేస్తున్నప్పుడు నీ నా జీవితంలో దేవుడు ఎలాగ చేయకుండా ఉంటాడు? దేవుడి ప్రశ్నరా, సంఘానికి రావడానికి ప్రార్థన కోరుతుందండి. నా దేవుడి దగ్గర నేను ఎదురు అడుగుతాను ప్రభా, ఇద్దరు వాక్యాన్ని చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వాక్యాన్ని చెప్పాలి ప్రభా, బలమైన వాక్యాన్ని చెప్పాలి, ప్రతి హృదయాన్ని తాకగలిగిన వాక్యాన్ని చెప్పాలి ప్రభా. నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను ఎక్కడికి వెళ్ళినా. ఈ సంఘానికి రావాలని చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన నేను ఆలోచించను. ఎక్కడికి వెళ్ళినా దేవుడి ప్రార్థనతో ఒక నూతన శక్తిని పొందుకొని ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన నూతన విషయాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించిపోతున్నాను. కనుక చెప్పలే కూడా దేవుడు నామాన్ని నేను ముగిస్తున్నాను. కొన్ని విషయాలు మీకు నేను చెప్తున్నాను. ప్రార్థన ద్వారా మీకు ఏముంది? మంచి విషయం ఉంది, వాటిని విశ్వసించాలి. అలాగే ఈ ప్రార్థన ద్వారా మీ కళ్ళు తెరవబడతాయి, మీకున్నటువంటి ఈ యొక్క బలహీన నేత్రాలు తెరవబడతాయి. దేవుడు ఈ ప్రార్థన ద్వారా ఇక మనోనేత్రాలని ఏం చేస్తారంట? తెరవగలడు. అలాగే రెండో విషయం చూడగలిగితే ఈ ప్రార్థన ద్వారా మీ హృదయం దేవుడు ఏం చేయగలడు? మార్చగలడు. ద్వేషంతో, కోపంతో, పగతో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నావా? అయితే ప్రార్థన ఈ హృదయం ఏం చేస్తుంది? మారుస్తుంది. నువ్వు దేవుడికి ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఏం చేయగలవు? ప్రేమించగలవు. ఎవరైనా ఏం చేయగలవు? ప్రేమించగలవు. ప్రేమించేటువంటి హృదయం దేవుడు ఏం చేస్తాడంట? అని కలెక్ట్ చేస్తాడు. కనుక రెండోది మొట్టమొదటి ఏం చేస్తాడు? మనోనేత్రాన్ని దేవుడు తెలుస్తాడు ప్రార్థన ద్వారా. రెండోది నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు. మూడో విషయం నేను చూడగలిగితే దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతమైన విడుదలిస్తాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ద్వారా మీకు ఏం చేస్తాడు? అద్భుతమైన విడుదలిస్తాడు. మీరు నమ్మకంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించిపోతున్నాడు. నాలుగోది ఏం తెలుసా? ఉన్నతమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. ప్రార్థన ద్వారా మీకు ఏమి ఇస్తాడు? ఉన్నతమైన జ్ఞానం, విస్డమ్ ఇస్తాడు. గ్రేట్ విస్డమ్ సకాయాస్మించింది. దేవుడు మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. బిడ్డల ద్వారా మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు అద్భుతంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేయగలడు. మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వగలడు. కనుక ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నాకు ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన మీ జీవితంలో ఏం చేసుకుంటారు? ఇంకేదైతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే మీరు వాక్యాలు విన్నారు, ఆ వాక్యము ఫలించాలంటే మీరందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ప్రార్థన పూర్వకంగా జీవించాలి. అందుకే దేవుడు చివరికి అంటున్న మాట ఏంటంటే, మీ జీవితంలో మీ ప్రార్థనని అభివృద్ధి చేసుకోండి. ఒక్కొక్క వ్యక్తిగా ప్రార్థన ఎదగడానికి మీరు ఏం చేయాలి? నేనందరూ ఆలోచన చేస్తే ఒకరోజు నాకు వచ్చేటువంటి ఆలోచన తెలుసా, ఒకరోజు వాక్యం లేకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? శుక్రవారం అమే కానీ అది కూడా మనము ప్రార్థన పూర్వకంగా చేద్దాం, దేవుడి దగ్గర అడుగుదాం. సంఘంలో ఒక దినం అందరూ కలిసి చాలా వరకు మనం ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయాలంటే రోజు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ ప్రార్థన అంటే భయపడే వాళ్ళు చాలా ఉన్నారు. ఎంతమంది ప్రార్థన చేయగలరు? కనుక ప్రార్థన మీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తుంది. తప్పక మీరు ఏం చేస్తారు? దేవుడి వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం మీద మీరు ఆడుకొని మోకలు ప్రార్థన చేయండి. ఏ సమస్యనైనా దేవుడు ఏం చేస్తాడు? తొనప్రాయంగా తీసివేసి మీ జీవితంలో అద్భుతమైన విషయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అమ్మాయి మోకరిగా ప్రార్థన చేసుకుందాం. ఇదేమో ప్రార్థనలో మనం ఏకంగా ఉంచుదాం, ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉందాం. అందరూ మోకరిగా మరి మన మధ్యలో ఇద్దరు ఇద్దరము పెళ్లిదినం జరుపుకుంటున్నటువంటి సహోదరుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు. ఇద్దరు ప్రార్థన ద్వారా మనం ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరూ మోకరిగా విశ్వాసంగా సంఘం కొరకు, సంఘల కొరకు, గ్రామం కొరకు, అనేక వారి కొరకు మనం ప్రార్థనలు ఏకీపించడానికి ఇష్టపడతాం. ప్రభువా, ప్రార్థన అనుభవం రావాలి ప్రభువా, స్తోత్రం రాజా, ప్రార్థన మొదలు పెట్టాలి ప్రభువా, స్తోత్రం రాజా. అలాంటి హృదయం ప్రతి ఒక్కరికి
దయచబడుతున్న ప్రభా స్తోత్రం రాజ ప్రభా రేపు జరగబోయే ఉదయం కాలంలో ఆరాధన దీవించిన ప్రభా స్తోత్రం రాజ ప్రభా యొక్క శుక్రవారం దినముల ప్రభా స్తోత్రం రాజ ఈ యొక్క సంగమ అభివృద్ధి చెందులకు ప్రభా ఈ యొక్క ఆత్మ కొమలించిన ప్రభా స్తోత్రం రాజ ఈ యొక్క వసంత కొమలించిన అందించిన ప్రభా స్తోత్రం రాజ మీరే ప్రభా ఇంకా దాచిన నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా స్తోత్రం రాజ చిన్న బిడ్డలు మొదలుపడి ప్రభా ప్రతి ఒక్కరు దీవించి నడిచిన ప్రభా స్తోత్రం రాజ అన్ని విషయంలో ప్రభా ప్రతి ఒక్కరు ఘనమైనది ఇస్తున్న ప్రభా స్తోత్రం రాజ ప్రభా ఎవరు వ్యర్థమైకుండా ప్రభా స్తోత్రం రాజ ఈ యొక్క సన్నిధానం నిలిచినందుకు ప్రభా వాళ్ళకి కృపణ చూపిస్తున్నందుకు వందన ప్రభా స్తోత్రం రాజ మరోసారి ప్రభా ప్రార్థన అనే హృదయంలో ప్రభా దయచేయమని ప్రభా స్తోత్రం రాజ ప్రతి ఒక్కరికి ప్రార్థన దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్న ప్రభా స్తోత్రం రాజ ప్రార్థన లేకుండా ప్రభా ఎవరు బయటికి వెళ్లకుండా అలాంటి బాధ్యత దయచేయబడుతున్న ప్రభా స్తోత్రం రాజ మీరే ప్రభా అన్ని విధాలుగా కాచకం నడిపించి ప్రభా మీరు దీవించండి ఆశ నడిపించబడి మా ప్రభు వచ్చిన